శాంతి కుమార్ గారు వస్తుంది వాళ్ళు గుర్తించాలి ప్రభుత్వ యంత్రాంగం వ్యక్తులు యొక్క కూడా దోసుకొని ఏ రకంగా ప్రత్యేకమైన ఆహారం ఏమంటే అక్కడ భోజనం కేంద్రంగ సభ్యులు అశోతమరెడ్డి ఒక ఇంత సెక్యూరిటీ పెట్టుకొని కుయ్ 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 అనుకుంటా మొత్తం గల్లీలన్నీ పాళ్ళు ఎప్పుడో తిరుగుతావే ఇంత సెక్యూరిటీ నీకు పెట్టుకొని మళ్ళీ ఇంకెందుకు మళ్ళ సెక్యూరిటీలు అది పెంచుకొని అసలు నీకు ఎందుకు తీదేంది నిన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు వీళ్ళు అది బయటికి రావాలి కదా వాట్ ఈస్ ద రీజన్ ఎందుకు ప్లాన్ చేస్తున్నారు ఇవన్నీ కళ్ళకప్పు కబుర్లు అన్నిటిని కూడా ఒకరిని బదనాం చేస్తే నేనేదో గొప్పొడ్డి అయిపోతా నేనేదో బల్ల మెజార్టీగా గెలుస్తా అని చెప్పి అనుకుంటుండొచ్చు రేపు ఈ పాలమూరు బిడ్డలు నిన్ననే సర్వే అయింది నిన్ననే గుప్తంగా సర్వే జరిగింది ఇలా పాలమూరులో జరిగితే లక్ష మందిని ఇంటర్వ్యూ చేసిరు చేస్తే 100% వాళ్ళు ఏమంటారంటే ఇది ఫేక్ కేసు అని చెప్పారు తీన్మార్ మల్లన్న నిన్న లక్ష మందితోటి ఆయన కూడా సర్వే చేయించింది నిన్న తీన్మార్ మల్లన్న దాంట్లో కూడా న్యూస్ వచ్చింది క్యూ న్యూస్లో 87% పీపుల్ 87% వాళ్ళు కూడా ఇది ఫేక్ కేసు అని చెప్పి చెప్పడం జరిగింది ఇంతమంది ప్రజాస్పందన ఉండి ప్రజలందరూ కూడా ఒక మాట్లాడుతుంటే నీవేందయ్యా నీవేమనుకుంటున్నావు నీ కథ ఏంది నీకు అర్హాన్ని ఏంది ఒక మంత్రి అయిపోగానే మంత్రిది కాగానే అయిపోయింది అనుకుంటారా ఎంతమంది మంత్రులు అయ్యారా అంత ఇదే విధంగా అహం చూపించారా ముఖ్యమంత్రులు ఇదే విధంగా చూపించారా రేపు పొద్దున మీరు దిగితే మీరు ఏ మీ పరిస్థితి ఏమవుతుందని చెప్పి ఒక్కసారి ఆలోచించుకోండి మీరు ఒక్కసారి ఎంతెంత మా రాజులు మహారాజులు ఎంతెంత ఉన్నారో వాళ్ళందరూ కూడా పతనమైపోయారు నీ ఒక లెక్క కాదు ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచించండి ఈ పోలీసు వాళ్ళని అందరినీ కూడా పాప అమాయకులు చేసి తెలంగాణ పోలీసు ఎంత గట్టి పోలీసు మంచి పోలీసు అని మేమందరం కూడా తీర్చిదిద్దాలని చూస్తుంటే మొన్న స్టీవన్ రవీందర్ గారితో ప్రెస్ మీట్ పెడితే దాంట్లో చూస్తుడు ఆయన ఎట్లయితే భయపడుకుంటూ ఆ స్క్రిప్ట్ చదువుతున్నాడు అర్థమవుతున్నది బాడీ లాంగ్వేజ్ ఆయనతోటి చెప్పిస్తున్నాడు ఇదంతా అని ఆయన రాత్రి పోయి ఆయన క్రిస్టియన్ ఆయన కాబట్టి కన్ఫెషన్ బాక్స్ ముద్దలు కూర్చొని ఉంటాడు ఓ గాడ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్గివ్ మీ ఐ డు నాట్ నో వాట్ ఐ హావ్ డన్ అని చెప్పి కన్ఫెషన్ బాక్స్ ముద్దలు కూర్చొని ఈ పోలీసు వాళ్ళకి చెప్తున్నా ఓవర్ యాక్టింగ్ కూడా మీరు బంద్ చేయండి ఓవర్ యాక్టింగ్ బంద్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా వీడియో రికార్డింగ్ అవుతున్నది ప్రతి ఒక్కటి కూడా ఏదైతున్నదో ఇవన్నీ అందరి ఫేస్లు ముఖాలన్నీ కూడా మీరు అనుకుంటుండొచ్చు ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ఇక్కడ ఉన్న బాసులు వీళ్ళందరూ కూడా మమ్మల్ని రేపు రక్షిస్తారు అనుకుంటుండొచ్చు మీది కేసులు ఒకవేళ ఈడ రిజిస్టర్ కాకపోయినా హెచ్ఆర్ఏలో ఒకవేళ మేము ఈ కంప్లైంట్ చేస్తే ఢిల్లీ దాకా పోతుంది ఈ భారతీయ జనతా పార్టీ ఒక గల్లీ పార్టీ కాదు నీలాగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అటక్ నుంచి కటక్ దాకా ఉన్న పార్టీ ఆ పార్టీ ఒకవేళ నిజంగా తలుచుకుంటే